ఇప్పుడు చూసినాం రోహిత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు రోడ్లన్నీ సాకునే ఇప్పుడైతే అప్పుడైతే అంత గుంతలు గుంతలు ఉంటున్నాయి ఇప్పుడైతే మంచి ఉన్నది అంటే అన్ని విధాలుగా అభివృద్ధి ఇక్కడ జరుగుతుందంటారు ఇన హయాంలో అన్ని జరుగుతున్నాయి ఈ అభివృద్ధి అనేది ఇక్కడ తాండూరు వరకు పరిమితమైందా లేకుంటే గ్రామాలల్లో కూడా జరుగుతుందా గ్రామాలల్లో కూడా జరుగుతున్నాయి చిన్న చిన్న పనులు అంటే ఏమేం పనులు అవి అంటే లేదు అప్ప అంటే మీరు చూసినాయి చూసినా అంటే అన్ని చిన్న చిన్న పనులు నడుస్తున్నాయి కానీ అంత ఇక్కడనే కదా మన వరకు అట్లా అని చెప్పి అంత ఐడియా లేదు అంటే రాబోయే ఎలక్షన్లో పైలట్ రోహిత్ రెడ్డి గారు నిల్చుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్న అంటే మీకు పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎట్లున్నది మరి మీ తాండూరులో మంచిగా ఉంది మంచిగా ఉంది అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి చూస్తున్నారు అది చెప్పేసి అంటే ఆయన వచ్చిన తర్వాత గతంలో ఎమ్మెల్యేల కంటే ఈయన వచ్చిన తర్వాత బెటర్ కనిపిస్తుందా లేదా బెటర్ కనిపిస్తుంది బెటర్ కనిపిస్తుంది అంటే గతంలో చాలా పొల్యూషన్ ఉండేది రోడ్ల పైన అంత దుమ్ము ఉండేది అని అంటున్నారు ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత మీ పరిస్థితి బాగుందా రోడ్ వేసినప్పటి నుంచి తక్కువైంది లేకుంటే ఎక్కువ ఉండే అంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా మీకు ఎమ్మెల్యే సాబ్ మీకు అందుబాటులో ఉంటాడా లేడా అంటే ఈ అభివృద్ధి అనేది కేవలం తాండూరు వరకే పరిమితమైందా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా అభివృద్ధి జరుగుతుందా అంతా జరుగుతుంది ఏమేం జరుగుతున్నాయి నువ్వు చూసినా ఏం జరుగుతున్నాయి విలేజ్లలో నడుస్తున్నాయి ఎట్లానే రోడ్ చెప్పించాడు అవి ఇవి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంది బాగానే ఉందండి బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పుడు తాండూరులో తాండూరు నియోజకవర్గంలో పని అయితే 20 సంవత్సరాల నుంచి అయితే కరెక్ట్ లేకుండే ఇప్పుడైతే పనులు అయితే బాగానే నడుస్తున్నాయి కానీ ఇప్పుడు మన రోడ్లు ఉన్నాయి కదా తాండూరు రోడ్లు ఆ తాండూరు రోడ్ల కోసమే కొంచెం ఆలోచించాల సార్ అయితే ఎవరు చాలా చేయాలనుకుంటుండు చేస్తూనే ఉండు అంటే ఈ అభివృద్ధి అనేది ఇక్కడ తాండూరు వరకే ఉందా లేకుంటే గ్రామాలలో కూడా గ్రామాలలో కూడా ఉంది రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి గారు కనుక ఉంటే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి సార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి